వెల్కమ్ టు డైలీ వాక్స్. అసలు ఇద్దరు కూడా హనీమూన్ కి అరకుకు అయితే వస్తారు కదా మహేంద్రని తీసుకొని. ఇక అక్కడ మహేంద్ర రిషివాసులను ఒక్కడు చేయాలని మధురకార్య ఏర్పాట్లు అయితే చేస్తాడు. ఇక అదైతే సక్సెస్ అయినట్లుగా వాళ్ళిద్దరు ఒక్కటైతే అవుతారు. ఆ తర్వాత ఇక వీళ్ళ గతంలోకి వెళ్తారు. తర్వాత వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు. ఇలా పెళ్లి చేసిన తర్వాత ఇక కాలేజీలో పెద్ద ఇష్యూ అయితే క్రియేట్ చేసి ఇక వీళ్ళు ఉన్న ఫలంగా అరక నుంచి హైదరాబాద్ వచ్చే ఏర్పాట్లు అయితే చేసేస్తాడు శైలేంద్ర. ఇక దీంతో ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కాలేజీలో వచ్చిన ప్రాబ్లం అయితే సాల్వ్ చేసేసుకొని ప్రశాంతంగా ఉన్న టైంలోనే ఇక దేవి అని ఈ మహేంద్రులు పెళ్లి చేసుకొని వచ్చారని చెప్పేసి తెలిసి వచ్చి మన ఇంటి పరువు ఏం పోయిద్ది అది ఇది అని పెద్ద గోల అయితే చేస్తూ ఉంటుంది. అయినా ఒకరికి నచ్చాల్సిన అవసరం లేదు, పెద్దమ్మ మా డాడీని ఏమనొద్దు, మా డాడీ మాకు కావాలి, తనకు నచ్చిన వాళ్ళతో తను హ్యాపీగా ఉండాలి, అమ్మ పోయిన బాధ నుంచి ఇక కోరుకో తేరుకోవాలంటే కాదు కదా దానికంటే మార్గం లేదు అని చెప్పేసి రిషి ఇక ఏం అనేవాడు అనమాట. అలా కొన్నాళ్ళ తర్వాత ఇక వస్తారికి ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఇక దాంతో ఇక మళ్ళీ జగతియే పుడుతుందని ఇక అను ఇక మహేంద్ర అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే ఇక రిషి వసూలు ఇద్దరిని కంటికి రెప్పలా చూసుకున్నట్లుగా అయితే హ్యాపీగా అయిపోయి రిషి అని చెప్పేసి హత్తుకొని నా జగతిని మళ్ళీ నాకు ఇస్తున్నారు, చాలు చాలు థ్యాంక్స్ అని చెప్పేసి నువ్వు నా కొడుకు అని చెప్పేసి అనగానే ఇక ఒక్కసారిగా జగతి మేడం ఏ విధంగానైతే తనని ప్రాణాలతో ఇలా బయటపడేసిందో చాలాసార్లు ఇక అను కూడా అనుపమ గారు కూడా ఇక అలానే రిషిని కాపాడేసరికి ఇక తనని కూడా అమ్మ అని పిలిచే టైం అయితే వచ్చింది. అలా అమ్మ అని పిలిచేసరికి మహేంద్ర ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు అనమాట. ఇక అమ్మ నాన్నలుగా వాళ్ళిద్దరూ ఇక మంచిగా రిషిని ఇక వసుదారిని చూసుకుంటూ ఉంటారనమాట. ఇలా అయితే ఇక ప్రెగ్నెన్సీ సిరీస్లో ఇక కన్ఫామ్ అయిన దగ్గర నుంచి చాలా బాగుంటాయి. ఇక దేవ్యాని అయితే కుళ్ళుకుంటుంది. ఇక ధరణి దగ్గరకు వచ్చి ఇన్నెళ్ళు అయింది మీకు పెళ్ళయ్యి, చూడు వాళ్ళు 3 నెలలకే అసలు ఎంత బాగా ప్రెగ్నెన్సీ వచ్చి ఎంత హ్యాపీగా ఉన్నారు అని అంటే నన్ను ఏం చేయమంటారు, మీ అబ్బాయితో చెప్పండి అని చెప్పేసి ఇక ధరణి అయితే అంటూ ఉంటుంది. ఇక నాన్న కొన్నాళ్ళు ఈ అన్నిటినీ కూడా తీసేసి ఇక కొంచెం సేపు మంచిగా ఉండేటట్టుగా చూడకూడదా, ఇక రిషికి వాళ్ళ అమ్మ మళ్ళీ పుడుతుందని తెగ సంతోషపడిపోతూ ఉంటే అంటే అమ్మ ఏంది ఇలా అంటావు అని చెప్పేసి అంటే అవును నాన్న పిల్లలు ఉండాలి అని చెప్పేసి అంటే ఇక తప్పక కొన్నాళ్ళు అవన్నీ వదిలేసేసేయి, ఇక ధరణితో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయి, తర్వాత సంగతి తర్వాత అని చెప్పేసి అంటూ ఇంటికి వారసులు ఉండాలి కదా, లేకపోతే ఇక వారసులు అయితే ఇక రిషికి పుట్టిన వాళ్ళే అయిపోతే అప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఇక శైలేంద్ర కూడా ఇక ధరణితో ప్రేమగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ కథలో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం.